ఆశ ఏదైతే మీరు అడగాలి జస్టిస్ కాదు. యూ వాంట్ రౌడీజం, యూ వాంట్ రౌడీజం. రౌడీజం జరగదు ఇక్కడ, రౌడీజం జరగదు, రౌడీజం జరగదు అని గుర్తుపెట్టుకోండి. మీరు మెంబర్లుగా ఉన్నారు, మెంబర్లు హోంతాగా ప్రవర్తించండి. అధ్యక్ష రాష్ట్ర ప్రజానీకారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ప్రాజెక్టు మనం కావాలని కోరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఒక లెటర్ రాస్తూ ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది, కేంద్రం నేషనల్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయాలంటే శ్రద్ధ పెట్టే పరిస్థితిలో ఉండవు, ఆ రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే తొందరగా పూర్తి చేసుకుంటారు కాబట్టి ఎగ్జిక్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మని చెప్పి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అధ్యక్ష ఈ విషయమే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ప్లాన్ ఫైనాన్స్ వన్ డివిజను శశి శేఖర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రాశారు. అధ్యక్ష ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్, ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ కీన్ టు కంప్లీట్ ఇట్ అట్ ది ఎర్లియెస్ట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ బే ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే అధ్యక్ష ఇది మన రాష్ట్రాలకు సంబంధించిన విషయం, కేంద్రానికి 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా నేను చెప్పాను 16 ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు కూడా ఎప్పుడూ ఇన్ టైంలో పూర్తి కాలేదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ ప్రాజెక్టు రాష్ట్రం అయితే పూర్తి చేసుకుంటుంది కాబట్టి రాష్ట్రానికి ఇస్తున్నామని నీతి ఆయోగ్ యొక్క రికమెండేషన్ ఇచ్చారు తప్ప ఎప్పుడూ ఈ ప్రాజెక్ట్ మేము చేస్తామని కూడా చెప్పలేదు. అంతేకాకుండా దశ ఈరోజు గర్వంగా చెప్తున్నా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, పూర్తి చేస్తాం. రెండవ దశ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ దశ నేను ఇంత మునిపే ఎవరెవరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పాను. అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది 2,533 కోట్లు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,924 కోట్లు, వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టింది 3,541 కోట్ల రూపాయలు. ఈరోజు చూస్తే అధ్యక్ష స్పిల్వే కానీ అక్కడ అనుబంధ వర్క్లన్నీ టెండర్ పిలిచింది 28/12/2004, ఈ వర్క్ వచ్చింది మధుకానికి వచ్చింది. అలాంటి పని ఇంత మునిపే నరేంద్ర గారు చెప్పినట్టు ప్రీ క్లోజ్డ్ కాదు, ఫోర్స్డ్ క్లోజ్డ్ది. బెదిరించి నువ్వు ఈ రాష్ట్రంలో పనులు చేయలేకపోతున్నావు, చేయకూడదు, ఇది నువ్వు ఒప్పుకోమని, ప్రీ క్లోజ్ చేయమని, మేము అవసరమైంది నీకు డబ్బులు ఇప్పిస్తాం, ఈ వర్క్ మేము చేసుకోవాలని చెప్పి ఉద్దేశం చేశారు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఇంకొక పక్కన చూస్తే కృష్ణయ్య కంపెనీకి కూడా 10/12/2005 వర్క్ ఇచ్చారు అధ్యక్ష, 15 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు, అది కూడా 28/8/2009 ప్రీ క్లోజ్ చేశారు అధ్యక్ష, ఫోర్స్ క్లోజ్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష సెప్టెంబర్ 2 టెండర్లు పిలిచారు 2/9/2009 కంబైన్డ్ వర్క్ కి, స్పిల్వే కి, ఎర్త్ వర్క్ కి, రాక్ ఫిల్ డ్యామ్ కి, పవర్ హౌస్ ఫౌండేషన్ కి టెండర్లు పిలిచారు. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా అధ్యక్ష అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ షెల్లేకి వెళ్ళిపోయింది. ఇది చూస్తే అధ్యక్ష ఎవరు కాంట్రాక్టర్స్ రాలేదు మళ్ళీ. అదే మరిగా
ఈ వర్క్ను పిలిచింది మీరు చూస్తే అధ్యక్ష 8/6/2011 టెండర్ పిలిచారు. 4,717 కోట్లు పిలిస్తే 9/9/2011 టెండర్స్ వచ్చాయి. టెండర్లు క్యాన్సిల్ చేశారు, ఫ్రెష్ టెండర్ పిలిచారు. 16/4/2012 పిలిచారు, 26/10/2012 ఇచ్చారు. అగ్రిమెంట్ 2/3/2013 చేశారు. అగ్రిమెంట్ వాల్యూ 4,054 కోట్లు -14.05% అంటే 14.05% మైనస్ తో కోట్ చేశారు. థ్యాంక్స్ రాయ్, ఈ వర్క్ వచ్చింది. వీళ్ళ ఉద్దేశ అధ్యక్ష, ఈ వర్క్ని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్క్ కాకూడదు. ల్యాండ్ ఎక్విజిషన్ అడ్డం పడ్డారు, రైతాంగాన్ని రెచ్చగొట్టారు. అదే మరి కేంద్రం ఇవ్వకూడదని ఒత్తిడి పెట్టారు. ఏ ప్రయత్నం చేసినా ఇది ఆగకపోతే దీన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన తప్పుడు పని నేను కరెక్ట్ చేశాను, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, ఈరోజు కేంద్రం దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకుని అడ్డంకులు తొలగించి ఈరోజు నబార్డ్ ద్వారా పూర్తిగా డబ్బులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. కనీసం ఒక్క మాట మీరు చెప్పే పరిస్థితులు లేనంటే ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా అవసరం ఒక హుందాగా జరగాలి, పద్ధతి ప్రకారం జరగాలి. వీళ్ళు మాట్లాడేది జస్టిస్ కాదు, వీళ్ళు చేసేది రౌడీజంతో హౌస్ని స్టాల్లు చేయలేదు. అదేవిధంగా అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాను. మేము బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రం కట్టుబట్టలతో అప్పులతో వచ్చాం, హేతు భద్రత లేదు. మీరు ఏదే చట్టంలో పెట్టారో అవన్నీ ఇవ్వాలి. అవే కాకుండా మమ్మల్ని పైకొచ్చే వరకు మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి అనే విషయమే నేను కోరాను. అదే మార్గదర్శ నేను ఆ రోజు మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ విషయాలు అడిగాను. అది ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు అడిగాను. కానీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ని 14th ఫైనాన్స్ కమిషన్ తిరస్కరించడం, అది ఇంకా రాబోయే రోజులు ఏ రాష్ట్రానికి ఉండదనే విధంగా అవార్డు ఇవ్వడం. అవార్డు ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మీకు స్పెషల్ స్టేటస్ లో ఇచ్చేటి అన్ని స్పెషల్ అసిస్టెన్స్ లో ఇస్తామని చెప్పిన తర్వాత ఒక విద్యత ఉండే రాజకీయ నాయకుడిగా, అనుభవం ఉండే రాజకీయవేత్తగా, ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం చేశాను. నా ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. కేంద్ర సహకారం మనకు అవసరం, కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను అడిగాను ఎక్కడ ఏదో స్పెషల్ స్టేటస్ లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎక్కడున్నాయి చెప్పమన్నాను. చెప్పే ధైర్యం వెనక్కి లేదు. అసత్యాలు మాట్లాడి యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కావాలనుకుంటున్నారు, కానీ అది రాజకీయ లబ్ధి కాదు. కడాన్ అది బూమ్రాంగ్ అవుతుంది, మీరు సెల్ఫ్ గోల్ అవుతుంది. మిమ్మల్ని ప్రజలు నమ్మే రోజు రాదు. ఒక్కరికి కూడా డిపాజిట్ కూడా గల్లంతే ఈ రోజు రాబోయే ఎలక్షన్ లో ఉంటాయి. పనులు చేయండి, ప్రజల్ని మెప్పించండి. మేము తప్పు చేస్తే చెప్పండి, మేము కూడా కరెక్ట్ చేసుకుంటాం తప్ప ఇది పద్ధతి కాదు. అందుకని అధ్యక్ష నేను చాలా వరకు అన్ని విషయాలు స్పష్టం చేశాను. కాబట్టి ఈ తీర్మానాన్ని మీరు ఆమోదించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజానీకం, కేంద్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రిజల్యూషన్ ఇస్ మూవ్డ్ బై ది సీఎం ఇస్ బిఫోర్ ది హౌస్. దోస్ హు ఆర్ ఫర్ ది రిజల్యూషన్.